Welcome to our channel. This video lo inti chitkalanu telusukundam. Gas cylinder ni aada chese chitka. Pachi guddu shubhranga neeti tho kadigi annam cheyadaniki biyyam mariyu neelu kolata pettinappudu guddu kuda biyyam neelu pettina paathralo nemmadiga pettandi. Annam udikina tarvata guddu bayatiki tiyandi. రెండవ చిట్కా బ్యాంగిల్స్ టైట్ అవుతుంటే సబ్బు నురుగు పెట్టి బ్యాంగిల్స్ వేసుకోవచ్చు బ్యాంగిల్స్ తీసేటప్పుడు కూడా సబ్బు అంటించి తడిగా ఉన్నప్పుడే తీస్తే నురుగుకి జారి తొందరగా వస్తాయి రెండవ చిట్కా స్నానం చేసిన వెంటనే నెయిల్స్ కట్ చేస్తే ఈజీగా కట్ అవుతాయి నాలుగవ చిట్కా స్నానం చేసిన వెంటనే ఇయర్ క్లీన్ చేస్తే ఈజీగా జీవులంతా బయటకు వస్తుంది ఎందుకంటే స్నానం చేసేటప్పుడు నీళ్లు చెవి లోపలికి పోతాయి అప్పుడు లోపల ఏదైనా ఉంటే నాని ఇయర్ క్లీన్ చేసేటప్పుడు తొందరగా బయటికి వస్తుంది ఐదవ చిట్కా కట్టెల పొయ్యి మీద వంట చేసే పాత్రకి బుడద లేదా బొగ్గు పొడి నీటితో కలిపి పేస్ట్ గా చేసి పాత్రకి బయట రాయండి ఆరిన తర్వాత వంట చేయండి ఇలా చేస్తే పాత్ర మసిబారదు మరియు ఈజీగా తోమొచ్చు పాత్ర లైఫ్ టైం కూడా పెరుగుతుంది ఆరవ చిట్కా అయిపోయిన పేస్ట్ బాక్స్ కట్ చేస్తే ఇద్దరికి సరిపడ పేస్ట్ ఉంటుంది ఏడవ చిట్కా బ్రష్ చేసిన వెంటనే టన్ క్లీన్ చేస్తూ కక్కడం ఆహారం తిన్న వెంటనే పుక్కలించడం అసలు మర్చిపోవద్దు లేదంటే మైగ్రేన్ హెడేక్ పుచ్చు పళ్ళు వచ్చే ప్రమాదం ఉంది ఎనిమిదవ చిట్కా హోమ్ మేడ్ పిల్లోస్ కూడా మెత్తగా ఉండాలంటే క్లాత్ ఉన్న డబల్ ఫోల్డ్స్ బటన్స్ చెంకీలు జిబ్బులు ఎలాస్టిక్ క్లాత్ ఎక్సెట్రా సెపరేట్ చేసి మెత్తగా ఉన్న క్లాత్ని మాత్రం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లోస్ కుట్టండి అచ్చం కాటన్ పిల్లోస్ లాగే మెత్తగా ఉంటుంది హాయిగా నిద్రపడుతుంది తొమ్మిదవ చిట్కా కాటన్ ఉలన్ పాయింట్ని కట్ చేసి డోర్ మ్యాట్గా వాడవచ్చు పదవ చిట్కా కమ్మలు పెట్టే చెవి రంధ్రాలు ముక్కర పెట్టే ముక్కు రంధ్రాలు చెడితే రంధ్రాలకి సరిపడా వేప పుల్ల పెట్టండి ఇలా చేస్తే నొప్పి గాయం తొందరగా తగ్గుతుంది
పదకొండవ చిట్కా, పాత ప్లాస్టిక్ స్టూల్ని పారేయకుండా ఇలా షో క్లాత్ వేసి ఫ్లవర్ వేస్ పెట్టి వాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.